పుట్టి పెరిగి 27 ఏళ్ల వయసులో సాధించవలసినంత సాధించావు కదూ. చావుడు ఒకటి బాకీ అని ఇక్కడికి వచ్చావా? పోయి చావు. నాతో మాట్లాడకండి. ఎందుకు ఆయన తీసుకొచ్చారు? నేను ఎలా చేస్తానో చూడటానిక. నాతో ఎంత సరదాగా కలిసి మీరు తిరిగారు. పెళ్లి చేసుకుంటానని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ నేను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ముందు నాకెంత. నాతో మాట్లాడకండి. నిన్ను పెళ్లి చేసుకుని నీతో కలిసి తాడుతో బస్ తోలుకోమంటావా? నలుగురి ముందు సక్రమంగా బ్రతకాలనుకునే పరువు మర్యాద కల ఏ ఆడపిల్ల నీ బోటి ఆడంగొని చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడంగి ఆడంగి ఆడంగి. మీరు కూడా మిగతా వాళ్ళ ఆడంగి వంటి. నేను ఆడంగడాను. మరి నువ్వెవరు? నువ్వెవరివో నీకు తెలుసా? తెలుసు. నేనెవరో నాకు తెలుసు. ఈ ఊరు నాదని తెలుసు. ఈ జమీందారి నాదని తెలుసు. తెలుసురా నేను ఏం చేయను. పిచ్చిక రెక్కలు విరిచినట్టుగా చిన్నతనం నుంచి నన్ను కొట్టి కొట్టి నాకు మూర్చ రోగం ఒక్కటే మిగిలింది. నాకు మాత్రం ఆశలు లేవా? నాకు మాత్రం కోరికలు లేవా? నన్ను ఆడంగి వాడిని ఎగతాళి చేసే ఈ ఊళ్ళో ఉన్న చెత్తరాయలందరూ ఆడంగా ఇవన్నీ సహిస్తే ఈ దెబ్బలు రోజు తింటూ నేనెందుకు ఊరికే ఉంటానో తెలుసా? మాకు పాపం ఉండదు. దానికి లోకం తెలియదు. అది సంతోషంగా ఉండాలి. ఇది తెలుసుకోకుండా మీరు కూడా ఓహో ఇప్పుడు మీ అక్క సంతోషంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు కదూ? నువ్వు ఓర్పుగా ఉన్నందువల్ల, దెబ్బలు తింటున్నందువల్ల ఆవిడ సంతోషంగా లేదు. ఇలా చూడు, నువ్వు తలుచుకుంటే ఆమెను సంతోషపెట్టగలవు. ముందు నువ్వు ఊరికి చిన్న జమీందారు కావాలి. అది మాత్రం నా వల్ల కాదు. నేను పని చేస్తే అక్కని వాళ్ళకు చావు కడతారు, హింస పెడతారు. మా అక్కని కొడితే తట్టుకోలేదు. పంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ విధంగా నువ్వు మీ అక్క క్షణక్షణం భయపడి చావడం వల్లే ఈ ఊరితో పాటు మిమ్మల్ని కూడా మీ బావాలు రోజు బెదిరిస్తున్నారు. నిజంగా మీ అక్క సంతోషంగా ఉండాలని అనుకుంటే ముందు నువ్వు తలెత్తుకు నుంచోవాలి. నీకు చివరి వరకు తోడుగా నేనుంటాను. నేనుంటాను. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధ